మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా కాన్ లైఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచార హోరు ఊపందుకుంటున్నటువంటి పరిస్థితి అలానే జనసేన పార్టీ ఇరవై నియోజకవర్గాలకి అభ్యర్థులను ప్రకటించింది ఇంకా ఒకే ఒక్క నియోజకవర్గం పెండింగ్లో ఉంది మొదటి దఫా నాలుగు రోజుల పాటు సొంత నియోజకవర్గంలో మకాం వేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార పర్వాన్ని ఉత్సాహపరిచేటువంటి ప్రయత్నం చేశారు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అంటే ఆయన అనారోగ్యం పాలవడం మళ్ళీ ఒక మూడు రోజులు బ్రేక్ రావడం దీని ప్రభావం కానీ అలానే నియోజకవర్గాల్లో ప్రధానంగా జనసేన ఎంచుకున్నటువంటి సీట్లలో పోటీ పరిస్థితి ఏంటి ప్రత్యర్థులకు తగ్గట్టుగా జనసేన అభ్యర్థులు వ్యూహాలు పన్నగలుగుతున్నారా ప్రచారంలో ఊపు తీసుకురాగలుగుతున్నారా అసలు మొత్తం మీద ఈ లెక్కలో గెలిచేటువంటి స్థానాలు ఏంటి ఎందుకంటే జనసేన పార్టీ పోటీ చేస్తున్నటువంటి ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో దాదాపు అన్ని నియోజకవర్గాలు సిట్టింగ్లో వైఎస్ఆర్సిపి కంట్రోల్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు అంటే బలమైనటువంటి ప్రత్యర్థులతో తలపడేటువంటి క్రమంలో జనసేన అభ్యర్థులు ప్రచారాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఇక్కడ గెలిచే అవకాశం ఉన్నటువంటి సీట్లు ఏంటి టైట్ ఫైట్ ఏ ఏ నియోజకవర్గాల్లో ఉంది ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం జనసేన పార్టీ పోటీ చేస్తున్న ఇరవై ఒక్క నియోజకవర్గాల జాబితా ఇది మొదట లిస్ట్లో అనౌన్స్ చేసినటువంటి పేర్లతో సహా ఇందులో ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి లాస్ట్ నియోజకవర్గం పాలకొండ పెండింగ్లో ఉన్నటువంటి నియోజకవర్గం సో ఈ ఒక్క నియోజకవర్గం మినహాయిస్తే ఇరవై చోట్ల అభ్యర్థుల్ని జనసేన పార్టీ ప్రకటించేసింది దానికి సంబంధించి ప్రచార పర్వం కూడా ముందుకు సాగుతున్నటువంటి వాతావరణం ఉంది పార్టీకి సంబంధించి లోకం మాధవి నెల్లిమర్ల నియోజకవర్గం విజయనగరం ముమ్మడి విజయనగరం జిల్లాలో చూస్తే కనుక ఈ నియోజకవర్గం ఫస్ట్ లిస్ట్లోనే ఆమెకు టికెట్ అనౌన్స్ చేశారు ఇక అనకాపల్లి నియోజకవర్గానికి కొనతాల రామకృష్ణ ఫస్ట్ లిస్ట్లోనే టికెట్ దక్కించుకున్నటువంటి నాయకుడు ఇక విశాఖపట్నం సౌత్ నుంచి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ మాజీ ఎమ్మెల్సీ అంటే ఇంకా మాజీ కాలేదు వైఎస్ఆర్సీపీ నుంచి జనసేన పార్టీలో చేరి టికెట్ దక్కించుకున్నటువంటి నాయకుడు కాకినాడ రూరల్ నుంచి పంత నానాజీ పంత వెంకటేశ్వరరావు అంటారు పంత నానాజీగా పాపులర్ ఆయన ఆయన అక్కడ బరిలో దిగుతున్నారు అలానే రాజానగరం నుంచి భక్తుల బలరామకృష్ణ ఈ పేర్లన్నీ కూడా వంశీకృష్ణ యాదవ్ మినహా వంశీకృష్ణ యాదవ్ రీసెంట్గా ఒక వారం పది రోజుల క్రితం ఈ పేరు అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది జనసేన పార్టీలో ఇక మిగతా నియోజకవర్గాలకు సంబంధించి నాదేండ్ల మనోహర్ తెనాలి నుంచి వస్తున్నారు ఈ ఐదు పేర్లు అయితే ఫస్ట్ లిస్ట్లోనే అనౌన్స్ చేసినటువంటి పేర్లు అలానే నిడుదువలు కందుల దుర్గేష్ పోటీ చేస్తున్నారు పిఠాపురం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు రాజోల్ నుంచి ప్రసాద్ పోటీ చేస్తున్నారు నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్ పోటీ చేస్తున్నారు భీమవరం నుంచి పులపర్తి రామాంజనేయులు పోటీ చేస్తున్నారు తాడేపల్లిగూడెం నుంచి బొలిసెట్టి శ్రీనివాసు ఉంగుటూరు నుంచి పస్సుమట్ల ధర్మరాజు పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు యలమంచల్ నుంచి సుందరపు విజయ్ కుమార్ పీకన్నవరం నుంచి గిడ్డి సత్యనారాయణ పోటీ చేస్తున్నారు ఇది వాస్తవానికి టీడీపీ సీట్ అనుకున్నారు ముందు మహాసేన రాజేష్కి టిక్కెట్ అనౌన్స్ చేశారు ఇప్పుడు మహాసేన రాజేష్ టీడీపీ నుంచే బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి నెలకొంది అక్కడ ఉన్నటువంటి రాజకీయాలు వివిధ కారణాలతో బయటకు వచ్చారు అలానే బీజేపీతో కలిసి వెళ్ళేటువంటి క్రమంలో మైనారిటీలని ప్రధానంగా దళిత వర్గాలను అణిచివేస్తారనేటువంటి విమర్శలు కూడా ఆయన చేశారు సో జనసేన కోటాలోకి వచ్చింది ఈ సీటు కాబట్టి జనసేన అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ అనౌన్స్ చేశారు పోలవరం నుంచి చిర్రి బాలరాజు పోటీ చేస్తున్నారు జనసేన అభ్యర్థిగా తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యే వైసీపీ నుంచి చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాయకుడు ఇటు పార్టీ మారడం వలన ఇక్కడ తిరుపతి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు ఇక రైల్వే కోడూరు సీటు కూడా లాస్ట్ మినిట్లో పేరు మార్చారు అరవ శ్రీధర్కి దక్కింది అంతకు ముందర ఆ సీటు యనమల భాస్కర్ అనౌన్స్ చేశారు తర్వాత కాయ అవినిగడ్డ సీటు చూస్తే కనుక మండలి బుద్ధప్రసాద్ తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీలోకి చేరినటువంటి నాయకుడు ఆయనకి టికెట్ అనౌన్స్ చేశారు ఇక పెండింగ్లో ఉన్న స్థానానికి నిమ్మక జయకృష్ణ అభ్యర్థిగా కనిపిస్తున్నారు ఎందుకంటే ఆయన కూడా టీడీపీ నుంచి మండలి బుద్ధప్రసాద్తో కలిసే పార్టీ మారినటువంటి నాయకుడు కాబట్టి ఖచ్చితంగా ఆయనకే సీట్ ఇస్తారు ఇది టోటల్ సినారియో అయితే వీళ్ళ ప్రత్యర్థులు ఎవరు ప్రత్యర్థుల బలాబలాల మీద ఆధారపడే గెలుపు అవకాశాలు ఏ పార్టీలో ఉండేటువంటి నాయకుడికైనా ఉంటాయి సో వీళ్ళ ప్రత్యర్థులు ఒకసారి చూద్దాం ఈ లిస్టులో చూస్తే కనుక మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలతోనే తలపడేటువంటి పరిస్థితి ఉంది ఒకటి రెండు నియోజకవర్గాలు మినహా ప్రధానంగా అనకాపల్లి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాయకుడు అంటే అది కూడా వైసీపీ స్థానమే గుడివాడ అమర్నాథ్ మాజీ ప్రస్తుతం ఆయన మంత్రిగా ఉన్నటువంటి నాయకుడు ఆయనని కాకుండా అక్కడ మలసల భరత్ కుమార్కి టికెట్ కేటాయించింది వైసీపీ అంటే ఆయన సిట్టింగ్ కాదు ఒక ఫ్రెషర్గా ఆయన చూడాల్సి ఉంటుంది ఇక తెన పిఠాపురం నియోజకవర్గంలో చూస్తే వంగా గీత ఆమె ఎంపీ వంగా గీత ఎక్కడి నుంచి బరిలోకి దిగుతున్నారు కాబట్టి ఆమె అక్కడ సిట్టింగ్ కాదు కానీ అది సిట్టింగ్ స్థానం వైసీపీ సిట్టింగ్ స్థానమే పెండెం దొరబాబు గత ఎన్నికల్లో గెలిచారు ఆయనకు కాకుండా టికెట్ మరొకరికి కేటాయించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక మిగతా సీట్లు అన్నీ కూడా సిట్టింగ్ స్థానాలే అంటే పంతొమ్మిది స్థానాల్లో ఎవరైతే నియోజకవర్గంలో బలంగా ఉన్నటువంటి నాయకులు ఉన్నారో మళ్ళీ వైసీపీ వాళ్ళనే రంగంలో దింపింది వాళ్ళలో మాజీ మంత్రులు ఉన్నారు తాజా మంత్రులు ఉన్నారు అలానే ఎమ్మెల్యేలుగా రెండు మూడు దఫాలు గెలిచిన వాళ్ళు ఉన్నారు నాలుగు సార్లు గెలిచినటువంటి నాయకులు కూడా ఉన్నారు ఒక రకంగా జనసేన పార్టీ లిస్టులో ఐదు ఆరుగురిని మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఫ్రెషర్స్గా అంటే ఎన్నికల సమరంలో బరిలో దిగినటువంటి వాళ్ళు కావచ్చు కానీ కూటమి తరఫున మొదటిసారి బరిలో దిగుతున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు అందుకనే బలాబలాల అంచనా అనేది ఇక్కడ కీలకమైంది సో ప్రత్యర్థులను ఒకసారి ప్రత్యర్థుల జాబితాను ఒకసారి మనం పరిశీలిద్దాం ప్రత్యర్థుల జాబితాను బట్టి చూస్తే కనుక గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు వైఎస్ఆర్సిపి జనసేన బీజేపీ పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాల పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టింది ఎందుకంటే టీడీపీ నియంత్రణలో ఉన్న నియోజకవర్గాల కంటే ఇక్కడ ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఓడించడం అత్యంత సులువు అనేటువంటి ఆలోచనతో అధికార పార్టీ పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి ఇక ఢిల్లీమర్ల నియోజకవర్గంలో బద్దుకొండ అప్పలనాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యే బరిలో దిగుతున్నారు ఆయనే వైఎస్ఆర్సీపీని చుట్టారు కొండతాల రామకృష్ణ నియోజకవర్గం అనకాపల్లిలో మలసల భరత్ కుమార్ ఇందాకే చెప్పుకున్నాం ఒక్కరు ఫ్రెషర్ అంటే అంతకు ముందర గెలిచినటువంటి నాయకుడి స్థానంలో వైసీపీ ఈయనకి అవకాశం ఇచ్చింది పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు బరిలో దిగుతున్నారు జనసేన నుంచి అన్నపరెడ్డి అదీప్ రాజు అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిది పంతొమ్మిది ఎలక్షన్స్లో గెలుపొందినటువంటి నాయకుడు ఆయనకే వైసీపీ టికెట్ కేటాయింది పంచకర్ల రమేష్ బాబు రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలుపొందారు ఆ తర్వాత ఆయన తెలుగుదేశంలోకి వెళ్ళారు వైసీపీలోకి వెళ్ళారు మళ్ళీ వైసీపీని వదిలి జనసేనలోకి వచ్చారు కాబట్టి ఈసారి ఇదే నియోజకవర్గం నుంచి రెండు వేల తొమ్మిదిలో జనసేన నుంచి ప్రజారాజ్యం పార్టీ నుంచి పంచకాల రమేష్ బాబు గెలిపొందారు కాబట్టి ఇక్కడ ఒక బలమైనటువంటి అభ్యర్థిగా జనసేన పార్టీ వైపు నుంచి చూస్తే మనం డిసైడ్ చేయొచ్చు సో వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా కనిపిస్తుంది సో రాజకీయ అనుభవం రీత్యా చూస్తే కనుక రమేష్ బాబు అనుభవజ్ఞుడిగా మనం చూడాల్సి ఉంటుంది ఇక విశాఖపట్నం సౌత్కు సంబంధించి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తున్నారు ఆయన పైన సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినటువంటి నాయకుడు పార్టీ మారి ఆయన వైసీపీలోకి వచ్చారు వైసీపీ నుంచి తన అభ్యర్థిత్వాన్ని ఇక్కడ కన్సిడర్ చేసుకు కన్ఫర్మ్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గతంలో ప్రజారాజ్యం నుంచి కూడా పార్టీతో ఉన్నటువంటి నాయకుడు కానీ గెలిచినటువంటి అనుభవం లేని నాయకుడిగా మనం చూడాల్సి ఉంది ఇప్పుడు తన అదృష్టాన్ని తొలిసారిగా పరీక్షించుకుంటున్నారు సో వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఇంకా కాకినాడ రూరల్లో చూస్తే కనుక పంత నానాజీ బరిలో దిగుతున్నారు పంత నానాజీ గత ఎన్నికల్లో కూడా ఇక్కడ బరిలో దిగారు కురసాల కన్నబాబు సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి రెండు వేల తొమ్మిది ప్రజారాజ్యం పార్టీ నుంచి ఈయన కూడా రాజకీయ జీవితాన్ని ప్రారంభించినటువంటి నాయకుడు సో ఇక్కడ వరకు ఇక్కడ వరకు ఉన్నటువంటి ఈ నియోజకవర్గాలన్నిటిలో కూడా టఫ్ ఫైట్ కనిపిస్తుంది నెల్లిమర్లలో లోకం మాధవి గెలవడానికి అవకాశం ఉంది కానీ తెలుగుదేశం పార్టీ నుంచి సహకారం ఖచ్చితంగా ఉండి తీరాల్సినటువంటి పరిస్థితి ఉంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు కనుక సహకరించకపోతే నెల్లిమరల్లో ఓటమి పాలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అలానే కొనతాల రామకృష్ణ గెలుపును కూడా టీడీపీ సహకారమే డిసైడ్ చేసేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఈ నియోజకవర్గాల్లో తెలుగుదేశం కూడా జనసేన కంటే బలంగా ఉన్నటువంటి నాయకులు ఉన్నారు వాళ్ళు సహకరించకపోతే మాత్రం జనసేన నాయకత్వం ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాకినాడ రూరల్ వరకు దాదాపు అదే పరిస్థితి ఉంది ఇక వాళ్ళు కథ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది కందుల దుర్గేష్ ఇక్కడ బరిలో దిగుతున్నారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఎక్స్పెక్ట్ చేశారు ఇక్కడికి మారాల్సినటువంటి అవకాశం దక్కింది ఆయనకి గడ్డం శ్రీనివాస్ నాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఈయన పైన బరిలో దిగుతున్నారు ఇక్కడ టఫ్ ఫైట్ ఉంటుందనేది ఒక అంచనాగా కనిపిస్తుంది సో ఇది ముఖ్యంగా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో జరిగేటువంటి పోర్ ఎప్పుడు కూడా జనసేన పార్టీకి ఎక్కువ అడ్వాంటేజ్ ఇస్తుందనేటువంటి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా బలమైనటువంటి నాయకులే ఉన్నప్పుడు ఈ చర్చ ఎక్కువ జరుగుతుంది ఇక పిఠాపురం నుంచి చూస్తే కనుక పవన్ కళ్యాణ్ బరిలో దిగుతున్నారు వంగా గీత ఇక్కడ నుంచి వైసీపీ తరఫున బరిలో దిగుతున్నారు రెండు వేల తొమ్మిదిలో ఇదే సీటు నుంచి ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ ఒక్క రీజన్ మినహా మిగతా అంశాలు అన్నింటిలో ఇద్దరికి కూడా దాదాపు ఒకటే పోలిక ఉండే పరిస్థితి కానీ పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి రెండు సార్లు రెండు చోట్ల ఓడిపోవడం పదేళ్లుగా రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తుండడం ఇవన్నీ కలుపుకుని చూస్తే పవన్ కళ్యాణ్కి పాజిటివ్ ఓటు పిఠాపురంలో ఎక్కువ కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఈసారి ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశం ఉన్న అభ్యర్థిగా కనిపిస్తున్నారు ఈసారి పిఠాపురంలో జనసేన పార్టీ జెండా ఎగురుతుంది అనేటువంటి సంకేతాలు అయితే గ్రౌండ్ లెవెల్ నుంచి అందుతున్నాయి ఇంకా అలా చూస్తే మరొక నియోజకవర్గం నరసాపురం నియోజకవర్గం బొమ్మిడి నాయకర్ ఇక్కడ నుంచి బరిలోకి దిగుతున్నారు బీజే జనసేన పార్టీ నుంచి ముదునూరు ప్రసాద్ రాజు సీనియర్ లీడర్ అయిన కూడా సిట్టింగ్ వైసీపీలో కీలకమైనటువంటి నాయకుడు అలానే గోదావరి జిల్లా రాజకీయాల్లో ముఖ్య పాత్ర ఉన్నటువంటి నాయకుడు ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఒక వ్యతిరేక అంశం అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి నాయకుడి పైన వ్యతిరేకత ఉంది సామాజిక వర్గ పరంగా బొమ్మిడి నాయకర్కి ఇక్కడ కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు చాలా కాలం తర్వాత అక్కడ ఆ సీటు దక్కింది తమ సామాజిక వర్గ నేతకి అనేటువంటి అభిప్రాయం ఉంది కాబట్టి అక్కడ పార్టీలకు అతీతంగా అభ్యర్థికి ఓటింగ్ ఎక్కువ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఈ సీటు కూడా గెలిచే ఛాన్సెస్ ఉన్నటువంటి సీట్ అని డేటాను బట్టి అర్థమవుతుంది ఇక భీమవరం నియోజకవర్గం పరిస్థితి చూస్తే లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గెలుస్తారనుకున్నారు కానీ ఓటమిపాలయ్యారు గ్రంథి శ్రీనివాస్ జైంట్ కిల్లర్ అనేటువంటి ఇమేజ్తో ఉన్నారు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకునే ఇక పాత ప్రత్యర్థి వీళ్ళిద్దరూ పాత ప్రత్యర్థులే ఒకరు టీడీపీ నుంచి ఒకరు కాంగ్రెస్ నుంచి పోటం పోటీ చేసిన వాళ్ళు తర్వాత వైఎస్ఆర్సీపీ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ అయింది పులపర్తి రామాన్యలు జనసేనలో చేరడం ద్వారా ఈ సీటు పైన ఆశలు పెంచుకున్నారు ఆయనకున్నటువంటి అంచనాలన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు అలానే గ్రంథి శ్రీనివాస్పై ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యతిరేకత ఇవి రెండు కలిసి వస్తే ఈ సీటు గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే దీనికి అటు టీడీపీ జనసేన శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించి ఇంతకాలం పనిచేసినటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ రాని పక్షంలో మాకు అవకాశం దక్కలేదనేటువంటి ఆవేదనతో ప్రచారానికి కొంత దూరంగా ఉన్నటువంటి సంకేతాలు ఉన్నాయి దీనివలన గెలుపు ప్రభావితం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది అంటే ఇక్కడ కూడా ఒక టఫ్ ఫైట్ ఉంటుంది అనేటువంటి అంచనా ఉంది ఇక తాడేపల్లి గూడెం పరిస్థితి చూస్తే బొలిసెట్టి శ్రీనివాస్ గతంలో ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు జనసేన పార్టీ నుంచి గత ఎన్నికల్లో కూడా ఆయన సుమారు ముప్పై వేల ఓట్లు దక్కించుకున్నటువంటి నాయకుడు అంటే స్థానికంగా బలం ఉన్నటువంటి నాయకుడు అదే కోణలో చూస్తే ప్రస్తుతం మంత్రి కొట్టు సత్యనారాయణ ఈ నియోజకవర్గం నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే అలానే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ పొత్తులో గెలుచుకున్నటువంటి సీటు పైడి కొండల ఇక్కడి నుంచి గెలిచి మంత్రి అయ్యారు సో ఈ లెక్కలన్నీ చూస్తే కనుక బొల్లిసెట్టి శ్రీనివాస్ కూడా సానుకూల వాతావరణం ఉంది కానీ మంత్రితో తలపడేటువంటి క్రమంలో కొంత టఫ్ ఫైట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ తెలుగుదేశం శ్రేణులు ఎంతవరకు సహకరిస్తే గెలుపు అంత సులువు అవడానికి అవకాశం ఉందనేది అంచనా ఇక ఉంగుటూరుకు సంబంధించి పచ్చమట్ల ధర్మరాజు పోటీలో ఉన్నారంటే ఈ నియోజకవర్గాలన్నీ మనం ఇక్కడ పిఠాపురం నుంచి మొదలుపెట్టినటువంటి నియోజకవర్గాలు అన్నింటిలో కూడా గెలుపు దాదాపుగా చేతుల్లోకి వస్తున్నటువంటి అవకాశం జనసేన పార్టీ చేతిలోకి గెలుపు వస్తున్నటువంటి అవకాశం ఉన్న నియోజకవర్గాలుగా కనిపిస్తున్నాయి ఇవి పచ్చమట్ల ధర్మరాజు విషయంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి పుప్పాల శ్రీనివాసరావు సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ పోటీలో ఉన్నారు శ్రీనివాసరావుకి ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటి అంచనాల కంటే కూడా అభ్యర్థుల పట్ల అంటే పచ్చమట్ల ధర్మరాజు కంటే కూడా శ్రీనివాసరావు అక్కడ అనుభవజ్ఞుడైన నాయకుడు అనేటువంటి ఈక్వేషన్ నడుస్తుంది సో దాని ప్రకారం చూస్తే ఓటు ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతుంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంతవరకు సహకరిస్తాయనే దాని మీద ఇక్కడ గెలుపు ఆధారపడి ఉంటుంది అనేది ఒక అంచనా మిగతా నియోజకవర్గాల్లో చూస్తే ఎలమంచిలి నియోజకవర్గం సుందరం విజయ్ కుమార్ జనసేన నుంచి ఉన్నారు కన్నబాబు రాజు సిట్టింగ్ స్థానం అది అక్కడ నుంచి ఆయన బరిలో దిగుతున్నారు సో ఇక్కడ ఏంటంటే పాత ప్రత్యర్థులే గత ఎన్నికల్లో కూడా వీళ్ళిద్దరి మధ్య పోరి హోరాహోరీగా సాగింది కానీ తెలుగుదేశం పార్టీకి కూడా మంచి నంబర్ ఆఫ్ ఓట్స్ ఉన్నాయి అక్కడ అందుకని తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బలమైన నాయకులు ఈ నియోజకవర్గాన్ని కోల్పోయామనేటువంటి ఆవేదనతో ఉన్నారు సుందరపు విజయ్ కుమార్ వీళ్ళని కలుపుకుని వెళ్లడంలో ఆశించినంత ప్రోగ్రెస్ అనేది గ్రౌండ్ రిపోర్ట్ నుంచి వస్తున్నటువంటి సమాచారం కాబట్టి ఇక్కడ టఫ్ ఫైట్ అయితే ఉంటుంది గెలుపు డిసైడ్ చేయాలంటే టీడీపీ సపోర్ట్ కంపల్సరీగా జనసేన పార్టీకి అవసరం అనేది ఇక్కడ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇక రాజానగరం పరిస్థితి కూడా దాదాపుగా అలానే కనిపిస్తుంది జక్కంపూడి రాజా బలమైనటువంటి నాయకుడు అక్కడ ఫ్యామిలీ ఈక్వేషన్ ఎక్కువ నడుస్తుంది అయితే జనసేన పార్టీ మీద సింపతి ఉన్నా కానీ ఆ సింపతిని ఓవర్టేక్ చేసేటువంటి కెపాసిటీలో జక్కంపూడి రాజా ఉన్నారు ఈయన టికెట్ ఫస్ట్ కన్ఫర్మ్ అయినటువంటి నేపథ్యంలో మొదటి నుంచి కూడా తన వంతుగా నియోజకవర్గంలో రకరకాల కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేశారు కానీ కొంతమంది కీలకమైనటువంటి నేతల్ని తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నేతల్ని తన వైపు తిప్పుకోవడంలో కానీ కొన్ని ఏరియాల్లో ప్రచారంలో వస్తున్నటువంటి ఫెయిల్యూర్ వలన వెనకబడ్డారనేటువంటి రిపోర్ట్స్ వస్తున్నాయి కాబట్టి రాజానగరంలో కూడా టఫ్ ఫైట్ తప్పదనేటువంటి సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి ఇక తెనాలి నియోజకవర్గం నంబర్ టూ నాదెండ్ల మనోహర్ రిప్రజెంట్ చేస్తున్నటువంటి నియోజకవర్గం ఇక్కడ అన్నాబత్ని శివకుమార్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయితే ఇక్కడ ఒక బలమైనటువంటి ఈక్వేషన్ కనిపిస్తుంది ఎందుకంటే ఆలపాటి రాజా గత మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నటువంటిది అలానే ఆయన ఫ్యామిలీకి సంబంధించి కూడా ఈ నియోజకవర్గంలో చాలా పట్టున్నటువంటి నాయకుడు వీళ్ళిద్దరి మధ్య సయోధ్య ఇంకా కుదరలేదు అనేటువంటి సంకేతాలు గ్రౌండ్ లెవెల్లో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి ఎందుకంటే ఆలపాటి రాజా ఉన్న మీటింగ్లో మనోహర్ ఉండట్లేదు మనోహర్ ఉన్నటువంటి చోట రాజా ఉండట్లేదు అనేటువంటి విమర్శ వస్తుంది ఒక బలమైనటువంటి నాయకుడు కాబట్టి ఈ విముఖత కనుక ఇలానే కంటిన్యూ అయితే ఓటు ట్రాన్స్ఫర్ జరగడం కష్టంగా మారే అవకాశం ఉంది అంతో ఇంతో ఎడ్జి ఉన్నప్పటికీ పక్కాగా గెలుపుని కన్ఫర్మ్ చేసుకోవాలంటే మాత్రం ఈ సయోధ్య అనేది చాలా అవసరంగా తెనాలి నియోజకవర్గంలో కూడా కనిపిస్తే ఇది టఫ్ ఫైట్ ఉన్న సీట్ కేటగిరీలోనే మనం చూడాల్సి ఉంటుంది ఇక రాజోల్ నియోజకవర్గం పరిస్థితి తెలుగు జనసేన పార్టీకి సంబంధించి ఏకైక నియోజకవర్గం సిట్టింగ్ స్థానం కింద మనం చూడాలి అయితే తిరుగుబాటు అభ్యర్థిగా వెళ్ళిపోయినప్పటికీ కూడా లాస్ట్ టైం గెలిచింది కాబట్టి జనసేనకు ఒక ప్రత్యేకత ఉన్నటువంటి నియోజకవర్గం అయితే చివరి నిమిషంలో జరిగినటువంటి బొంతు రాజేశ్వరరావుకి టికెట్ అనేటువంటి ప్రచారం జరిగింది దేవ వరప్రసాద్కి జనసేన పార్టీ టికెట్ ఇచ్చింది బ్యూరోక్రటిక్ లైఫ్ నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో నియోజకవర్గంలో ఇంకా ఈయన పెద్దగా కనెక్టివిటీ ఏర్పాటు చేసుకున్నటువంటి సందేహ సంకేతాలు అయితే కనిపించడం లేదు ఆ కోణంలో చూస్తే ఈయనకంటే బెటర్గా దూసుకెళ్తున్నారు గొల్లపల్లి సూర్యారావు అనేటువంటి అభిప్రాయం ఉంది ఎందుకంటే టీడీపీ అభ్యర్థిగా లాస్ట్ ఎలక్షన్స్లో రాపాక వరప్రసాద్కి పోటీ ఇచ్చినటువంటి వ్యక్తి ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు జనసేన కోటాలోకి ఈ సీటు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇమ్మీడియట్గా ఆయన టీడీపీని వదిలి వైసీపీలో చేరారు టికెట్ ఆయనకే కేటాయించారు రాపాక వరప్రసాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని అమలాపురం ఎంపీ స్థానానికి వైసీపీ పంపించినటువంటి పరిస్థితి ఉంది సో ఇవన్నీ కూడా గొలపల్లి సూర్యారావు కలిసి వస్తున్నాయి ఇప్పుడు రాపాకకి అయిష్టంగా ఉన్నప్పటికీ కూడా ఇద్దరి మధ్య ఒక సయోధ్య కుదిరింది వీళ్ళ గొలపల్లి సూర్యారావు గెలుపు కోసం వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తున్నారనేటువంటి సంకేతాలు స్పష్టంగా వస్తున్నటువంటి నేపథ్యంలో దేవవరం ప్రసాద్ కొద్దిగా టఫ్ సిచ్యుయేషన్ ఉందన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇది లాస్ట్ టైం గెలుచుకున్నటువంటి సీటు ఈసారి నిలబెట్టుకుంటుందా లేదా అనేటువంటి సందేహం అయితే చాలా క్లియర్గా ఉంది రాజోల విషయంలో ఇక పి గన్నవరం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం రాజోలు కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమే గిడ్డి సత్యనారాయణకి అభ్యర్థిగా అనౌన్స్ చేశారు ఫస్ట్ ఇది మహాసేన రాజేష్ అనుకుని చివరికి జనసేన కోటాలోకి వచ్చింది ఇక్కడ విపరీత వేణుగోపాల్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఇక్కడ చాలా టఫ్ సిచ్యుయేషన్ ఉంది జనసేన పార్టీకి సంబంధించి బలమైనటువంటి కంపారిటివ్లీ బీజేపీ అభ్యర్థి ఇక్కడ బలంగా ఉన్నారనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే గ్రౌండ్ లెవెల్లో ఉంది కానీ గిడ్డి సత్యనారాయణ వెళ్తున్నటువంటి విధానం కానీ క్యాంపెయిన్ కానీ అటు టీడీపీ నుంచి ఇటు బీజేపీ నుంచి ఓటు ట్రాన్స్ఫర్ అవడానికి కావాల్సినటువంటి సంకేతాలు అయితే స్పష్టంగా కనిపించడం లేదు కాబట్టి ఇక్కడ వైసీపీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇక పోలవరం ఎస్సీ నియోజకవర్గం పరిస్థితి కూడా దాదాపు పీవి అన్నవరంలోనే ఉంది చి బాలరాజుకి ఇక్కడ టికెట్ అప్పగించారు ఈయన ఏకపక్ష రీతిలో కూటమిని పక్కన పెట్టి తనదైన శైలిలో ప్రచారం చేసుకుంటూ గెలిచినా ఉన్న క్రెడిట్ నాదే అనే రీతిలో వ్యవహరిస్తున్నారు అనేది అక్కడి నుంచి వస్తున్నటువంటి సమాచారం వాస్తవానికి ఇక్కడ తెల్లం రాజ్యలక్ష్మి తెల్లం బాలరాజు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ ఆయన ఫ్యామిలీకి సంబంధించి తెల్లం రాజ్యలక్ష్మికి టికెట్ ఇచ్చారు అయితే నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా ఎమ్మెల్యే పనితీరు పైన తీవ్రమైన విముఖత ఉండడం వలన జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిని మార్చారు రాజ్యలక్ష్మిని కూడా ఆయన స్థానంలో ప్రజలు నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాన్ని ఎన్కాష్ చేసుకోవడంలో మాత్రం కూటమి విఫలమవుతుందని ప్లస్ బాలరాజు వ్యవహార శైలి మరింత ఇబ్బందికరంగా మారుంది అక్కడ టీడీపీ సహకారం లేకపోతే గట్టి పోటీ ఇచ్చేటువంటి వాతావరణం కూడా లేదు అనే సంకేతాలు గ్రౌండ్ నుంచి వస్తుంది సో దీన్ని మార్చుకుంటారా లేదా అనేది ఆ పార్టీ నాయకత్వం ఆ పార్టీ అభ్యర్థులు డిసైడ్ చేసుకోవాల్సినటువంటి అంశం ఇక తిరుపతి ఆరని శ్రీనివాసులు చిత్తూరు ఎమ్మెల్యే చివరి నిమిషంలో జనసేనలోకి వచ్చి ఇక్కడ టికెట్ కొట్టారు ఇక్కడ భూమన అభినయ్ రెడ్డి ఇతను ఫ్రెషర్గానే ఇతను ఫ్రెషరే కాకపోతే ఏంటంటే ఈ రెండు సీట్లు కూడా ఫ్రెష్ క్యాండిడేట్ల కిందే చూడాలి బట్ వీళ్ళ వెనక ఉన్నటువంటి అభ్యర్థులు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ తిరుపతి మేయర్గా ఆయన సర్వీసెస్ చేశారు ఆయన మీద చాలా విమర్శలు ఉన్నాయి ఆరోపణలు వస్తున్నాయి అయినప్పటికీ కూడా భూమన ఫ్యామిలీ నుంచి కాబట్టి ఒక బలమైనటువంటి సంకేతాలు వాళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో మనం ముందు అనుకున్నట్టుగా ఇద్దరు సిట్టింగ్ అయితే ఇద్దరు సిట్టింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అంటే ఇద్దరు ఫ్రెషర్స్ అనుకుంటే కనుక ఇక్కడ సిట్టింగ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఇద్దరు కనిపిస్తున్నారు మొత్తం నాలుగు సీట్లు డిఫరెంట్గా కనిపిస్తుంది మిగతా అన్నీ కూడా పక్కాగా ఎవరు సిట్టింగ్లో ఉన్నారో వాళ్ళకే సీట్లు ఇచ్చారు సో ఈ నాలుగులో కూడా బలమైన కుటుంబాలని బరిలో దింపారు కాబట్టి అక్కడి నుంచి కూడా టఫ్ ఫైట్ వస్తుంది అనేది క్లియర్గా కనిపిస్తున్నటువంటి సంకేతం ఆర్ఎన్ శ్రీనివాసులకి జనసేన తిరుపతిలో ఉన్నటువంటి నాయకుల నుంచే యాక్సెప్టెన్స్ తక్కువగా ఉంది టీడీపీ నుంచి సమన్వయం మరింత తక్కువగా ఉంది బీజేపీ నాయకత్వం కూడా తిరుపతిలో యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి చరిత్ర ఉంది ఆ యాక్టివిటీని జనసేన అది జనసేన అభ్యర్థిగా ఆర్ఎన్ శ్రీనివాసులు రాబట్టుకోలేకపోతున్నారు అనేటువంటి సంకేతాలు ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితులు మారకపోతే కనుక ఆర్ఎన్ శ్రీనివాసులు తిరుపతి సీట్ని బొమ్మన అభినయ్ రెడ్డి చేతిలో పెట్టినట్టుగానే లోకల్గా టాక్ నడుస్తుంది ఇక రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం సంబంధించి చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చారు అరవ శ్రీధర్కి ఇచ్చారు కొరుముట్ల శ్రీనివాసులు ఇప్పటికే అక్కడ నాలుగు సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే బై ఎలక్షన్ సమయంలో అంటే వైఎస్ఆర్సీపీ పుట్టే సమయంలో కూడా కాంగ్రెస్కి రాజీనామా చేసి వచ్చినటువంటి నాయకుడు కాబట్టి సంస్థాగతంగా అక్కడ బలమైనటువంటి వ్యవస్థ ఉంది ఆయనకి అది తట్టుకునేటువంటి క్రమంలో అరవ శ్రీధర కెపాసిటీ అనేది సరిపోతుందా లేదా అనేది సందేహం అలానే అతనితో తెలుగుదేశం పార్టీ సమన్వయం చేసుకుంటేనే గెలవడానికి కూడా కొంతవరకు ఛాన్సెస్ ఉంటాయనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి ఇక అవినగడ్డ నియోజకవర్గం లాస్ట్ మినిట్లో మండలి బుద్ధప్రసాద్కి సి సీట్ దక్కింది సింహాద్రి రమేష్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా అక్కడి నుంచి ఉన్నారు ఆయన మీద కూడా తీవ్రమైన అసంతృప్తి ఉంది అభ్యర్థిని మార్చాలని జగన్మోహన్ రెడ్డి ఆశించారు కానీ చివరి నిమిషంలో మళ్ళీ ఆయన్నే తీసుకొచ్చి అభ్యర్థిగా పెట్టారు సో ఇక్కడ ఈక్వేషన్స్ ప్రకారం మండలి బుద్ధప్రసాద్ రాక్ అనేది సింహాద్రి రమేష్కి మింగుడు పడని వ్యవహారంగా ఉంది ఎందుకంటే మండలి బుద్ధప్రసాద్కి ఆయన ఫ్యామిలీకి నియోజకవర్గంలో పాజిటివ్ టాక్ ఉంది చాలా కాలంగా అక్కడ సర్వీసెస్ చేసినటువంటి ట్రాక్ రికార్డు ఉంది ప్లస్ సౌమ్యుడు అనేటువంటి అభిప్రాయం ఉంది రాజకీయాల్లో కూడా అందరితో మంచితనంతో ముందుకు కదిలేటువంటి నేత అనేటువంటి అభిప్రాయం ఉంది జనసేన పార్టీ ఊహించిన విధంగా మండలి బుద్ధప్రసాద్ని తీసుకురావడంతో అక్కడ వైసీపీకి ఓటమి తప్పదనేటువంటి సంకేతాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటే మండలి బుద్ధప్రసాద్ గెలుపుకి చాలా క్లియర్ ఇండికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక పాలకొండ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం నిమ్మక జయకృష్ణకి టికెట్ దక్కే అవకాశం ఉంది వెస్వసరాయి కళావతి గత రెండు ఎలక్షన్స్లో కూడా అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో రెండు వేల పద్నాలుగు అంటే కూటమితో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఆమె గెలుపొందినటువంటి నాయకురాలు రెండు టర్ములు ఎమ్మెల్యేగా చేసినటువంటి నేపథ్యంలో కూడా ఆమెకు వ్యతిరేకత లేదు నియోజకవర్గంలో అందుబాటులో ఉంటుందనేటువంటి క్రెడిట్ ఉండడం అనేది ఆమె కలిసి వస్తున్నటువంటి విషయం అయితే నిమ్మక జయకృష్ణ ఫ్యామిలీ గతంలో తెలుగుదేశంలో ఉన్నటువంటి ఫ్యామిలీ వాళ్ళ తండ్రి గారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి లాస్ట్ ఎలక్షన్స్లో కూడా నిమ్మక జయకృష్ణ తెలుగుదేశం అభ్యర్థిగా బరిలో నిలిచి ఓడిపోయినటువంటి నాయకుడు సో ఈసారి అతని మీద సింపతి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది జనసేన కేడర్ కూడా అక్కడ కలిస్తే కొంత పాజిటివిటీకి అవకాశం ఉందనేటువంటి సంకేతాలు ఉన్నాయి కొంతవరకు టఫ్ ఫైట్ ఇవ్వడానికైతే సంకేతాలు కనిపిస్తున్నాయి ఇది మొత్తంగా సినారియో చూస్తే కనుక ఇది జనసేన పార్టీ అభ్యర్థులకు సంబంధించి ఓవరాల్గా ఒకసారి మనం చూద్దాం ఎక్కడ ఈజీగా గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి ఎక్కడ టఫ్ ఫైట్ ఉంది ఓడిపోతారు అనేటువంటి క్లారిటీ ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏంటి జనసేనకు సంబంధించి ఒకసారి చూద్దాం అది ఇది ఓవరాల్గా ఉన్నటువంటి నియోజకవర్గాల పరిస్థితి చూస్తే మొత్తంగా జనసేన పార్టీ పక్కాగా గెలుస్తుంది అనేటువంటి సంకేతాలు వస్తున్న నియోజకవర్గాలు నాలుగు నియోజకవర్గాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు పిఠాపురం పవన్ కళ్యాణ్ నరసాపురం బొమ్మిడి నాయకర్ అవినిగడ్డ మంగల్ మండలి బుద్ధప్రసాద్ ఈ నలుగురు అయితే పక్కగా గెలుస్తారనేటువంటి సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి గ్రౌండ్ రిపోర్ట్స్ని బట్టి కూడా అంటే ఇంక ఇందులో కూడా ఇంకా ఒకరిద్ద ఒకరిద్దరిని మనం యాడ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటే వాళ్ళు పక్కగా గెలుస్తారని చెప్పని చెప్పడానికి కూడా కొంత ఆలోచించాల్సినటువంటి నాయకత్వం అందుకనే ఆ డౌట్స్ని పక్కన పెట్టి చూస్తే కనుక నాలుగు పక్కా సీట్లు మిగతా సీట్లలో టఫ్ ఫైట్ ఇచ్చేటువంటి సీట్లు కనుక చూస్తే పదకొండు సీట్లలో టఫ్ ఫైట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది అందులో కొంత తెలుగుదేశం నుంచి సపోర్ట్ పర్ఫెక్ట్గా కనుక రీచ్ అయితే కనుక అందులో ఆల్మోస్ట్ అన్ని సీట్లు గెలవచ్చు అని కూడా చెప్పవచ్చు మనం ఉదాహరణకి నెల్లిమర్ల అనకాపల్లి నియోజకవర్గాలు రెండు కూడా చాలా టఫ్ ఫైట్తో నడుస్తున్నటువంటి నియోజకవర్గాలు స్వల్ప ఆధిక్యంలో ఇంకా జనసేన పార్టీనే ఉంది కాబట్టి ఈ నియోజకవర్గాల్లో గెలిచేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అలానే విశాఖ విశాఖ సౌత్ నియోజకవర్గం అదే పరిస్థితిలో ఉంది కాకినాడ రూరల్ నియోజకవర్గం కూడా అదే పరిస్థితిలో ఉంది నిడదవోలు నియోజకవర్గంలో కూడా హోప్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి భీమవరంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇటు తాడేపల్లిగూడెం తెనాలి నియోజకవర్గాల్లో కూడా ఎక్కువ కనిపిస్తుంది అంటే కొంచెం సమన్వయం చేసుకుంటే కనుక గెలిచేటువంటి ఎడ్జ్ దక్కించుకున్నటువంటి నియోజకవర్గాలుగా ఇవి కనిపిస్తున్నాయి ఎలమంచిల్లో టీడీపీతో కోఆర్డినేషన్ వెరీ పూర్ కోఆర్డినేషన్ అనేది గ్రౌండ్ రిపోర్ట్ కాబట్టి ఎలమంచలి ఆ కోఆర్డినేషన్ సరి చేసుకోకపోతే ఎలమంచల్ నియోజకవర్గాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది కానీ ఒక టఫ్ ఫైట్ ఇప్పటికీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది రాజానగరంలో వచ్చేసరికి ఒక సమస్య అవతల కుటుంబం అంటే జక్కంపూడి ఫ్యామిలీకి ఉన్నటువంటి పట్టు అక్కడ ఎక్కువ ఎడ్జి తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ గ్యాప్స్ ఎలా ఫిల్ చేసుకోవాలనేది అభ్యర్థి కానీ ఎడ్జ్ స్వల్ప ఎడ్జ్ మాత్రం జనసేనకి దక్కేటువంటి ఛాన్సెస్ ఉంది అంటే ఈ పదకొండు నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కొంత కష్టపడితే గెలవడానికి అవకాశం ఉన్నటువంటి నియోజకవర్గాలుగా చూడాలి ఇక చాలా టఫ్గా కనిపిస్తున్నటువంటి నియోజకవర్గాలు వీటిని ముఖ్యంగా తిరుపతి నియోజకవర్గం కానీ అలానే పాలకొండ నియోజకవర్గం కానీ ఇక్కడ అభ్యర్థి ప్రకటన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనేది చూడాలి తిరుపతిలో ఇంకా దిద్దుబాటు చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలో పక్కాగా ఓడిపోతారని మనం చెప్పలేకపోయినప్పటికీ కూడా కొద్దిగా దిద్దుబాటు చర్యలు తీసుకుంటే ఇంప్రూవ్మెంట్కి అవకాశం ఉండొచ్చు అనేటువంటి సంకేతాలలో అదే జాబితాలో ఉంగుటూరు కూడా కనిపిస్తుంది ఈ మూడు నియోజకవర్గాల్లో అటువంటి ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ ఓడిపోయేటువంటి నియోజకవర్గాల్లో మరొక మూడు కనిపిస్తున్నాయి పక్కాగా ఎందుకంటే పీ గన్నవరంలో పరిస్థితి అసలు ఏ మాత్రం బాగాలేదు పోలవరంలో కూడా జనసేన పార్టీ అభ్యర్థిని మార్చాలనేటువంటి అంశంపైన కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో అక్కడ చాలా టఫ్ సిచ్యువేషన్ ఉంది అరవై శ్రీధరికి అసలు ఇంకా నియోజకవర్గం మీద పట్టు లేదు అనేటువంటి అభిప్రాయం లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే చాలా టఫ్ క్యాండిడేట్ అనేటువంటి ఇది ఉంది సో ఈ మూడు నియోజకవర్గాలు ఈ మూడు నియోజకవర్గాల్లో కొంత ఇంప్రూవ్మెంట్కి స్కోప్ ఉండొచ్చు కానీ గెలుస్తారు అనేటువంటి ఆశలు మాత్రం లేదు ఒక అద్భుతం జరిగితే తప్పితే గెలిచే అవకాశం లేదు సో ఓవరాల్గా ఇరవై ఒక్క స్థానాల్లో చూస్తే కనుక జనసేన నాలుగు ప్లస్ పదకొండు ఆరు సీట్లు ఇక్కడ పోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ దీ ఈ రెండిట్లకి సంబంధించి చూస్తే మొత్తం పదిహేను సీట్లు జనసేన కోటాలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది మిగతా ఆరు సీట్లకి రిపేర్ ఎలా చేయాలి అనేటువంటి దానిపైన ఫోకస్ పెట్టాలి ప్రధానంగా క్యాంపెయిన్ విషయంలో కూడా ఈ నియోజకవర్గాల్లో చాలా పూర్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది అనేది గ్రౌండ్ నుంచి అందుతున్నటువంటి సమాచారం సో ఈక్వేషన్స్ పైన జనసేన అధినేత నెక్స్ట్ ఫేజ్ ఎలక్షన్స్ ఏడవ తేదీ నుంచి నెక్స్ట్ ఫేజ్ క్యాంపెయిన్కి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఆయన ఎటువంటి వ్యూహ రచన చేయబోతున్నారు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేటువంటి టార్గెట్తో రీచ్ ప్రయత్నాలు చేస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ పదిహేను వరకు అంటే దాదాపు సిక్స్టీ పర్సెంట్ అవుట్పుట్లో పర్ఫార్మెన్స్లో ఫస్ట్ క్లాస్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది అనేటువంటి సంకేతాలు ఉన్నప్పుడు ఇంకొంత ఇంప్రూవ్మెంట్ చేస్తే ముందుకు జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నియోజకవర్గాలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టాలి మరొక పది రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది నోటిఫికేషన్ రావడానికి ఈ దిద్దుబాటు చర్యలన్నీ కూడా ఈ లోగా పూర్తయితేనే హండ్రెడ్ పర్సెంట్ అనేటువంటి రిజల్ట్ని రీచ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది